రిమెంబర్ దీస్ వర్డ్స్. రిమెంబర్ అంటే గుర్తించుకోవలసిన లేదా గుర్తించుకో లేదా గుర్తించు. దీస్ అంటే ఇవి, వర్డ్స్ అంటే పదాలు. రిమెంబర్ దీస్ వర్డ్స్, ఈ పదాలను గుర్తించండి, గుర్తించుకోండి అని అర్థం. ఎవరికైతే మనమందరం ఆంధ్రలో పుట్టాం కాబట్టి మనకి ఎవరికైతే తెలుగు బాగా వస్తుందో వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వస్తుంది. నువ్వు ఏ బోర్డు చదివినా, నువ్వు స్టేట్ బోర్డు చదివినా, సిబిఎస్ఈ చదివినా, ఐసీసీ అంటే ఐసీఎస్ఈ చదివినా, అర్థమైందా, నువ్వు ఏ ఎన్సిటిఈ చదివినా, ఏ బోర్డు చదివినా కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు ఎగ్జామ్, అవునా కాదా? ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఉంది ఎంబీబీఎస్ చదవడానికి, డాక్టర్ అవ్వడానికి. రకరకాల స్టేట్స్ నుంచి రాస్తారు, ఒడియా, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, బెంగాలీ, మలయాళం, అందరు రాస్తారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెగ్గాలి. బోర్డులు వేరా, చదువు ఒకటే, అర్థమైందా? ఆడ ఐసీఎస్ఈ చదివేసాడు బాగా, ఇంకా బాగా నాలెడ్జ్ ఉంది, స్టేట్ బోర్డు వాడికి ఏమి తెలియదు, తప్పదు. అది నీలో డిపెండ్ అపాన్ యువర్ హార్డ్ వర్క్, నీ హార్డ్ వర్క్ బట్టి మాత్రమే. 99% హార్డ్ వర్క్, 1% మాత్రమే. మీరు అంటారు కదా దేవుడు దయా, అర్థమైందా? అది రండి. హోమ్, హౌస్. హోమ్ అన్న హౌస్ అన్న ఏంటన్నా? లైవ్ అంటే లేదా జీవించు లేదా నివసించు. లైవ్ అంటే ఏంటి? జీవించు. ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ లైవ్లో అవుతుందిరా అని చెప్తాం కదా, అంటే ప్రత్యక్షంగా, ప్రత్యక్ష ప్రసారం అని అంటాం. లైవ్ టెలికాస్ట్ అంటే, లైవ్ అంటే ప్రత్యక్ష, టెలికాస్ట్ అంటే ప్రసారం, ప్రత్యక్ష ప్రసారము అని అంటాం. అర్థమవుతుందా లేదా? నెక్స్ట్ టాయిలెట్ అంటే మరుగుదొడ్డి. మరుగు టాయిలెట్ అంటే మరుగుదొడ్డి. ఓకేనా? టౌన్ అంటే ఏంటి? పట్టణం అని అర్థం. ఏంటి పట్టణం? నీడ్ అంటే ఏంటి? అవసరం. బిల్డ్ అంటే ఏంటి? నిర్మించు లేదా కట్టు అని అర్థం. బిల్డ్ అంటే ఏంటన్నా? నిర్మించు. హాల్ అంటే ఏంటి? పెద్ద గది. హాల్ అంటే ఏంటి? గదిని ఏమంటారు? రూమ్ అంటారు. మరి చిన్న గదిని కేబిన్ అంటాం. కేబిన్ కాదు, కేబిన్. పిక్చర్ అంటే ఏంటి? బొమ్మ. యూజెస్ అంటే ఏంటి? ఉపయోగాలు లేదా ఉపయోగాలు. బాత్రూమ్ అంటే ఏంటి? బాత్ అంటే స్నానం, రూమ్ అంటే గది, స్నానపు గది. స్నానపు గది. గార్డెన్ అంటే పూల తోట. పూల తోట. వాల్ ప్రపంచం. ఓకేనా? చూడండి, వరల్డ్కి యూనివర్స్కి చాలా తేడా ఉంది. యూనివర్స్ అంటే విశ్వం, అంటే అస్టరాయిడ్స్, మెటిరాయిడ్స్, కొమెట్స్ అన్నీ వస్తాయి అక్కడ, గ్యాలక్సీస్ అన్నీ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు వరకు హౌ మెనీ గ్యాలక్సీస్ ఆర్ దేర్? 125. ఎన్ని? 125 గ్యాలక్సీస్ ఉన్నాయి. మనం ఉన్నది ఎక్కడ ఉన్నాము? మిల్కీ వే ఆర్ ఆకాశ గంగలో ఉన్నాము. మరి 124 గ్యాలక్సీస్ ఎవరు కనుగొంటారు? ఎవరు కనుగొన్నారు? ఎప్పుడు కనుగొంటారు? నోబడి నోస్. నోబడి నోస్ తెలియదు. అర్థమైందా? వీ కెన్ బి సీన్ ద ప్లానెట్స్ స్టార్స్ త్రూ టెలిస్కోప్ ఓన్లీ. నెక్స్ట్ ఓకే. విలేజ్ అంటే గ్రామం. కన్స్ట్రక్ట్ అంటే నిర్మించటం, అంటే నిర్మించట. బెడ్రూమ్ అంటే పడక గది. ఓకేనా? పడక గది లేదా నిద్రపోయే గది. డ్రాయింగ్ అంటే గీయటం. ఓకేనా? గీయటం. డయాగ్రామ్ అంటే ఏంటి? పిక్చర్ అంటే బొమ్మ, డయాగ్రామ్ అంటే చిత్రం. ఓకేనా? చిత్రం. అడ్వాంటేజ్ అంటే ఉపయోగము. యూజెస్ అంటే కూడా
ఉపయోగమే. అర్థమైందా? ఈ పదాలన్నీ ఖచ్చితంగా మీకు రావలసిందే. అర్థమైందా? అదేదో టైం పాస్కి వచ్చి వెళ్ళిపోతానంటే అవదమ్మా. అర్థమైందా? ఈ పోటీ ప్రపంచంలో నువ్వు నెగ్గాలంటే ప్రతిదీ నువ్వు అప్డేట్ అవ్వాలి. అర్థమైందా? దట్స్ ఓకే.